నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 950 కేజీల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది అన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు జాతీయ రహదారిపై కృష్ణవరం టోల్గేట్ వద్ద నిఘా ఉంచారు. వ్యాన్లో ఒక ప్రత్యేక అరలో 27 బస్తాల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 3 వ్యక్తులు, విశాఖ జిల్లాకు చెందిన మరో 3 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9,28,000 నగదు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిని ఆసరాగా చేసుకుని కొనసాగిస్తున్న ఈ అక్రమ దందా అరికడతామని జగ్గంపేట సిఐ రాంబాబు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో మా కిర్లంపూడి ఎస్ఐ గారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు అక్రమంగా గంజా రవాణా అవుతుందని రాబడిన సమాచారం మేరకు మండల తహసీల్దార్ గారిని, మధ్యవర్తుల్ని, మళ్ళీ సిబ్బందిని తీసుకొని కృష్ణవరం టోల్ ప్లాజాకు ముందు వెహికల్ చెక్ చేస్తుండగా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక వెహికల్, టాటా గూడ్స్ వెహికల్ అనుమానంగా ఆపితే దాంట్లో 6 వ్యక్తులు ఉన్నారు. వారు ఆ టాటా గూడ్స్ వ్యాన్కి ప్రత్యేకంగా ఒక అర తయారు చేయించి పోలీసులు డౌట్ రాకుండా ఆ అరలో 950 కేజీలు గంజాయిని విశాఖ జిల్లా చింతపల్లి వ్యాన్యూ ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు 600 అమ్ముకుంటాడు, వీడు 1000 కొంటాడు, అది ఇంకో అమ్ముకుంటాడు. దానికి అదేనా లీగల్ గుడ్ కాదు, దాని వాల్యూ చెప్పడం. సుమారుగా మనం 9,50,000 దాని వాల్యూ అనుకోవచ్చు. 9,28,000 క్యాష్ అనుకుంటుంది. వారు వదిలించి దీనికి చెల్లించడానికి, అంటే ఈ ముగ్గురు రాజమండ్రి వరకు దాటిస్తే అక్కడ నగదు చెల్లిస్తారు వాళ్ళు. ఆ గంజాయి 900 నగదు రైడ్ చేసి కేసు పెడతాం. అది ముఖ్యంగా మెయిన్ మన విశాఖ జిల్లాలో అది ఎక్కువగా మావోయిస్ట్ ప్రాంతంలో పండించడం వల్ల కొంత అరికట్టడం కష్టంగా ఉంది అక్కడ. కాబట్టి మనకు వచ్చిన మేరకు ఎప్పుడు వస్తే అప్పుడు కేసు కట్టడం వాళ్ళు జరగడం జరుగుతుంది. ఈమె కఠినమైన యాక్ట్ ఉంటుంది, శిక్ష ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు జరిగిపడుతుంది, ఫైన్ కూడా 1,00,000-2,00,000 కూడా పడుతుంది. తీసుకున్నాన్ని మధ్యవర్తుల సమక్షంలో, తహసీల్దార్ గారి సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి ఈరోజు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి దానిపై ఒక ఎన్డీపీఎస్ యాక్ట్, ది ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అరెస్ట్ కాబడిన ముద్దాయిల్ని రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 6 దీంట్లో 6 వ్యక్తులు పాల్గొనడం జరిగింది.